గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్, నా వాయిస్ వస్తుందా? ఎవరైనా క్లియర్ చేయండి ఒకసారి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వాయిస్ వస్తుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఆఫ్ యూ, మనకి కొత్త అప్డేట్ వచ్చింది కదా, డొమైన్ చేంజ్ అయ్యింది కదా, దానికి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు హ్యాండిల్ చేయొచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. అశ్వంత నారాయణ సార్. సార్, అశ్వత్ నారాయణ అని పావుగడ సార్? వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. ఇప్పుడు ఇది చేస్తు సార్, వ్యాలెట్ ఓపెన్ అవుతుంది, ఒకటి రీడింగ్ చేస్తే ఫస్ట్ది, ఇంకా 8 ఉండాలి, చేసకపోతే ఇదైతే ఉండలేదు. అంటే రీడీమ్ చేసి ఆల్రెడీ ఒకటి సార్, సుజాత మేడం వాళ్ళు చెప్పించండి, మొన్నటి నుంచి చేస్తా ఉంటే ఇది 3వ దినము. ఈ పద్ధతి ఒకటి చేస్తే ఫస్ట్ది. వీక్లీ వీక్లీ వన్ టైమ్ సార్? వారానికి ఒక రోజు, వారానికి ఒకసారి చెప్పారండి, మళ్ళీ వారం రోజుల తర్వాత అది వర్క్ అవుతుంది సార్. మరి ఇంకో ఇప్పుడు కొత్తగా వచ్చిండే దాని నుంచి ఏమన్నా ప్రాబ్లమా సార్? ఒకటి ఆయా ఫస్ట్ది రీడింగ్ మాయా? లేదు లేదు, నో ప్రాబ్లం సార్. అది అది ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మీరు విత్డ్రాల్ గురించి చెప్పేది మీరు రేడియం సార్ ఫోన్ వస్తా ఉంది. ఓకే ఓకే సార్, ఓకే సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. మనకి కొత్త అప్డేట్ వచ్చింది కదా, వెల్కమ్ సార్, వెల్కమ్. డొమైనో చేంజ్ అయింది, అది ఏం లేదు సార్. మనకి ఓన్లీ డొమైనో ఒకటే చేంజ్ అయింది. చాలా మందికి ఇప్పుడు ఆల్రెడీ మనకి మార్నింగ్ కూడా మనకి చెప్పారు, చూపించారు శంకర్ సార్ ఆల్రెడీ. ఎవరైనా వాళ్ళ తెలియకుండా ఉన్న డౌట్స్ ఉన్నా కానీ మీరు క్లియర్ చేసుకోవచ్చు. హలో సార్. చెప్పండి సార్, చెప్పండి సార్. సుజాత మేడం వాళ్ళు ఫోన్ చేసిండ్రి, నేను ఆవిడే తిరిగి వాళ్ళు ఫోన్ చేసిండ్రి, రేపు చెప్తాను అండ్రి సార్ రీడింగ్ గురించి. మారింది అది, అదే డౌట్ ఉండిందా అని అడిగింది సార్. నమస్తే సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ఉన్నా సార్? ఉంటాను సార్. ఓకే సార్, ఓకే సార్. వెల్కమ్, వెల్కమ్ గైస్. మాట్లాడండి, జస్ట్ ఇంకొక 15 నిమిషాలు అయితే అందరిలో ఉన్నాను, రన్నింగ్ లో ఉన్నాను. వెల్కమ్ ఆల్, అందరికి నమస్తే. సో ఇప్పటిదాకా మాట్లాడినట్టు అనిపించింది, మాట్లాడడం తెలియదు ఎందుకంటే ట్రాఫిక్ లో ఉండడం జరిగింది. వెల్కమ్, వెల్కమ్ ఎవరిబడి. నేను ఇంకొక 10 నిమిషాలు అయితే వచ్చేస్తాను, రూమ్కి చేరుకుంటాను.
సో ఇప్పుడు ఆంధ్రవేలో ఉన్నాను అందుకని చెప్పేసి స్టడీకి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి పేరు పేరున పీవీసీ ల్యాండ్ టీచ్ అండ్ ఆర్మీ కువైట్ టీమ్కి గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మరియు టీం తరఫున మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మరియు నాకు చక్కటి అవకాశం ఇస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రతి ఒక్కరికి పేరు పేరున గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ నుండి మనకి నైటే చేంజ్ అయింది. విజయభాస్కర్ సార్ పెడుతూనే ఉంటారు వీడియో, మనకు వీడియో కానీ గ్రూప్ లో కానీ సెండ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే సార్, సీడ్ ఫండింగ్ పేజ్ ఓపెన్ చేయడానికి మనకి టోకెన్ స్టేకింగ్ .io అని అందరికి తెలిసిపోయింది కావచ్చు. అందరికీ కూడా సీడ్ ఫండింగ్ పేజ్ ఓపెన్ కావాలంటే టోకెన్ ఫార్మింగ్ పేజ్ ఓపెన్ కావాలంటే టోకెన్ ఫార్మింగ్ .io www.ww.io టైప్ చేయవచ్చు, చేయకపోవచ్చు. టోకెన్ స్టేకింగ్ .io అంటే మనము సీడ్ ఫండింగ్ చేసినటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో నుండే మనం లోపలికి వెళ్ళి కనెక్ట్ వ్యాలెట్కి వెళ్ళి ఓపెన్ చేసి 3 lines క్లిక్ చేస్తే సార్ ఫార్మింగ్ రిపోర్ట్ వస్తుంది, రివార్డ్ స్టేటస్ వస్తుంది, రెఫరల్ది కూడా వస్తుంది సార్. మనం చూసుకోవాలి కొంచెం, డోంట్ వరీ, బీ హ్యాపీ. సెర్చ్ బార్లో మనం టోకెన్ స్టేకింగ్ .io అంటే సీడ్ ఫండింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది సార్. సీడ్ ఫండింగ్ పేజ్ నుండే మళ్ళీ మన టోకెన్ ఫార్మింగ్ పేజ్కి వెళ్ళే అవకాశం ఉంది ఈరోజు. మరి టోకెన్ ఫార్మింగ్ .io అంటే టోకెన్ ఫార్మింగ్ పేజ్ అయిపోతుంది, ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్. అందరికీ మార్నింగ్ నుండి అందరికీ తెలిసిపోయింది, నిన్న ఈవినింగ్ నుండే అందరు గ్రూప్లలో చూసే ఉంటారు. కరెక్ట్ స్పెల్లింగ్ క్లిక్ చేయాలి సార్, రాంగ్ స్పెల్లింగ్ చేస్తే ఎన్నో ఎన్నో అక్కడ గ్లోబలైజ్లా గూగుల్లో ఎన్నో ఎన్నో వర్డ్స్ వస్తున్నాయి. కాబట్టి కరెక్ట్ స్పెల్లింగ్ టోకెన్ స్టేకింగ్ .io, టోకెన్ ఫార్మింగ్ .io కరెక్ట్ స్పెల్లింగ్ క్లిక్ చేస్తే అక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళి మనకు కావాల్సిన పేజ్ ఓపెన్ అయిపోతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేష్ సార్ బిజీ అన్నారు కాబట్టి నేను టేకింగ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక నిమిషం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో గ్రేట్ అండ్ మంచి విషయాలు షేర్ చేశారు, వెరీ గుడ్. సో అదే ఎందుకంటే అందరూ pvsmeta.com మరి చేంజ్ అయిన విషయం అందరు తెలుసుకోవాలి, లేకపోతే నార్మల్గా మనము అదే క్లిక్ చేస్తే మరి కాదు. చూపించారా లేదా ఓన్లీ చెప్పారా? నేను చూడలేదు మరి ఫోను. ఓకే ఓకే, మనం తర్వాత చూపిద్దాం కూడా. మీరు పార్ట్నర్స్ అందరూ ఎలా ఉన్నారు? జస్ట్ ఇప్పుడు చేరుకున్నాను. ప్రతి ఒక్కరికి క్లారిటీ అనుకుంటాను, అది ఇప్పుడు ప్లాన్ చెప్పిన విషయం కూడా మీ అందరికీ. పెద్దగా ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు యాక్చువల్లీ. అందులో పెద్దగా మీరు అయ్యో ఏదో అది ఏదో ఎట్లనో టైప్ చేయడము అని ఎవరు అనుకోవద్దు, సింపుల్. అది ఒక్కసారి నేను కొద్దిగా చదువుతాను. ఎందుకంటే స్టార్టింగ్ చెప్తే వాళ్ళు ఆప్తం ఉంటుంది కదా అని మిమ్మల్ని రమ్మని చెప్పాను. జస్ట్ 1 minute. గుడ్ ఈవినింగ్ సార్ అందరికీ. సార్ చాయ్ తాగేంత వరకు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం.
ఆ డొమైన్ ఏంటి, అది సార్ స్క్రీన్ షేర్ ద్వారా ఎలా లాగిన్ అవ్వాలని సార్ క్లియర్గా చెప్తారు. అందుకంటే ముందు మనం క్రిప్టో వల్లో మనం పెట్టుబడులు పెడుతున్నదంతా కూడా ఒక భవిష్యత్ ప్రణాళిక కోసమే మనం పెడుతున్నాం. ఒక భవిష్యత్ ప్రణాళికను చూసుకొని మన ఫ్యూచర్ ఎలా ఉండాలనే దాని నిర్దేశ ఒక నిర్ధారణకు వచ్చి రావడానికి, డబ్బు పరంగా మంచి సెక్యూరిటీగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మనం కలిసి ఉన్న వాళ్ళందరూ కూడా, కూడి వచ్చిన వాళ్ళందరూ కూడా చేసే ప్రయత్నం అది. భవిష్యత్తులో మనకు తెలుసు, చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, క్రిప్టో కరెన్సీ పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుంది. సో అందులో ఎటువంటి సందేహం లేదు, మీకు అందరికీ మనందరికీ తెలుసు క్లియర్గా. సో క్రిప్టో కరెన్సీలోకి వెళ్తున్నప్పుడు ఏ క్రిప్టోలో ఎంత క్రిప్టోలో మన మన దగ్గర ఉన్నాయి అన్నది మనం ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మనం చాలాసార్లు చెప్పుకున్న విషయం కూడా బిట్కాయిన్ కూడా ఒక, నేను ఎందుకంటే ప్రతిసారి ప్రతి లీడర్ కూడా నొక్కి ఒక్క నుంచి చెప్తారంటే భవిష్యత్తు జరగబోయేది దాని గురించి మనకు ముందుగా ఒక ప్రణాళిక ఉండాలి, ముందుగా ఊహించాలి అని చెప్పాను చాలాసార్లు. భవిష్యత్తును ముందుగానే ఊహించాలి సార్. ప్రజెంట్ పీవీసీ మెటాలో మనం పెట్టుబడులు పెట్టాం, పీవీసీ మెటా ప్రజెంట్ రేట్ ఉన్నా కూడా దాంట్లో వర్క్ జరుగుతుందని మనం చెప్పాము. అది క్లియర్గా అప్పుడు కూడా నిన్నటితో డొమైన్ గురించి చేంజ్ అయింది, అది కూడా వర్క్ జరుగుతుందనే విషయం మనకు క్లియర్ కట్గా కళ్ళ ముందు కనబడుతుంది. వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తున్నారు, మన పని మనం చేయాలి, వీలైనంత పీవీసీ మెటాలు మనం పోగు చేసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, మీరు గతంలో చూస్తే బిట్కాయిన్ 6 పైసలు ఉంది సార్, కేవలం 6 పైసలు. చాలా సంవత్సరాల వరకు 6 పైసలు, 8 పైసలు, 10 పైసలు వరకు అది కొనసాగింది. ఇవాళ చూస్తే $70,000 ఎన్ని సంవత్సరాలు, దాదాపు 14-15 సంవత్సరాల తర్వాత ఒక బిట్కాయిన్ ఎందుకు పనికిరాదు, అయిపోయింది, ఇది వేస్ట్, ఇదని పిజ్జాలు కొనేదానికి బిట్కాయిన్ లిస్ట్ పిజ్జాలు కొనుక్కొని తిన్నారు. సో అంత చీప్ గా దాన్ని అంచనా వేశారు అప్పుడు తెలియని కాలంలో. మనకు అన్ని తెలుసు ఇప్పుడు, క్రిప్టో కరెన్సీ యొక్క ఇంపార్టెన్స్ తెలుసు, అది భవిష్యత్తును ఏ రకంగా అది ఏలబోతుంది అనే విషయం మనకు తెలుసు, మీటింగ్ ద్వారా తెలుసుకుంటున్నాం. కానీ మనం అప్రమత్తం అయ్యాం ఆల్రెడీ, తెలిసిన జ్ఞానాన్ని తెలిసినటువంటి తెలిసి కూడా తెలియక చేయడం వేరు, తెలిసి కూడా మనం సైలెంట్ గా ఉంటే దానికి మించిన మూర్ఖత్వం వేరే ఉండదు. సో అలాగే బిట్కాయిన్ మనం ప్రామాణికంగా తీసుకొని మనం ఆలోచిస్తే ఏది కూడా తక్కువ, నేను చెప్పాను కూడా విలువైంది ఏది కనబడదు, ముందుగా మనం కనబడదు, దాన్ని గ్రహించాలి, అంచనా వేయాలి, అంచనా వేసి దానిలో నిలబడాలి. సారు రామ్ తేజ సార్ చెప్పారు, టైం పీరియడ్ ఒక ఇది ప్యాసివ్ ఇన్కమ్ పెట్టుబడి అని చెప్పాము. ప్యాసివ్ ఇన్కమ్ అంటేనే టైం మీద ఆధారపడి ఉంటుంది, డబ్బు మల్టిప్లై అవడం అనేది ఒక టైం పీరియడ్ పైన ఆధారపడి ఉంటుంది. ఈరోజు నువ్వు 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టావు అంటే క్రిప్టో కరెన్సీలో కొంతకాలం వెయిట్ చేయాలి, అదే చేస్తున్నాం మనం. అంతలో ఈ క్రిప్టో కరెన్సీ అనేది పూర్తిగా మార్కెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. బిట్కాయిన్ ఇవాళ $70,000 ఇలాగ కొనసాగదు, తగ్గుతుంది, మళ్ళా పెరుగుతుంది. అదేవిధంగా పీవీసీ మెటల్ బిట్కాయిన్ మొట్టమొదటి క్రిప్టో కరెన్సీ అంటేనే బిట్కాయిన్. బిట్కాయిన్ తర్వాత వచ్చిన ప్రతి కాయిన్ కూడా ఆల్ట్ కాయిన్ అంటారు. ఆల్ట్ కాయిన్ అంటే ఆల్టర్నేట్ కాయిన్ అంటారు. ఆల్ట్ కాయిన్ అంటే ఆల్ట్ కాయిన్ బిట్కాయిన్ మొదటి కాయిన్ ఉన్నప్పుడు ఆల్ట్ కాయిన్ కూడా బిట్కాయిన్ మించి వెళ్తుంది, వెళ్ళొచ్చు, వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి క్రిప్టో కరెన్సీలో మనం పెట్టుబడులు పెట్టున్నాం, వెయిట్ చేద్దాం. ఆల్రెడీ ప్రపంచ దేశాలు దాదాపు 6-7 దేశాలు పూర్తిగా క్రిప్టో కరెన్సీ వాళ్ళ యొక్క ఎకనామిక్ దీన్ని మార్చేసుకున్నారు. స్విట్జర్లాండ్ కానీ, నైజీరియా కానీ, సౌత్ కొరియా కానీ, సారీ నార్త్ కొరియా కానీ, జపాన్ కానీ, ఇలాంటి వాళ్ళు పూర్తిగా వాళ్ళ కరెన్సీని మార్చుకున్నారు. క్రిప్టో కరెన్సీ వల్ల జరిగే ప్రయోజనం కూడా మనకు తెలుసు. ఇందులో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు, బ్యాంకులో పెట్టినటువంటి రెస్ట్రిక్షన్స్, ఇంత మాత్రం డ్రా చేయాలా, ఇంత మాత్రం పంపించాలా, విదేశాలకు పంపించాలంటే ఎంత పంపించాలి, రెస్ట్రిక్షన్స్ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరి పైన, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఏ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఎవరు కానీ ఇవి కంట్రోల్ చేయరు. అలాంటి విధానం క్రిప్టో కరెన్సీ విధానం. ఎంతైనా ట్రాన్సాక్షన్ చేయొచ్చు, ఏ దేశానికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడైనా చాలా మంది అవుతుంది. అందువల్ల ఇంత ఇది క్రిప్టో కరెన్సీ అనేది అంత ప్రాచుర్యం పొందుతుంది భవిష్యత్తులో. దాన్ని మనం ముందే గ్రహించాలి, ముందే గ్రహించి మన కోసం, మన బిడ్డల కోసం, పిల్లల కోసం, వాళ్ళ రాబోయేటువంటి తరాల కోసం మనము
సెక్యూరిటీ రాబోయే దాన్ని ముందే గ్రహించి దానికి కావాల్సిన సదుపాయాలు ఏర్పరచుకోవాలి. ఇప్పుడు చూడండి, బంగారం తీసుకున్నాం, బంగారం కొంటాం, భూమి కొంటాం, అలాగే అలాంటి కోవకు చెందింది క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు. తక్కువగా ఉన్నప్పుడు, భూమి కొన్నప్పుడు దాని కొంత టైం వెయిట్ చేసిన తర్వాత అది విలువ మారుతుంది, 100 రెట్లు పెరుగుతుందో 50 రెట్లు పెరుగుతుందో చెప్పలేము. అలాగే పీవీసీ మెటల్ కూడా తక్కువగా ఉన్నప్పుడు తీసుకుంటే దాని టైం, దాని కాల, దాని టైం పైన ఆధారపడి ఉంటుంది, మార్కెట్ పైన ఆధారపడి ఉంటుంది. కాలప్రమేణ దాని యొక్క విలువ మారుతుంది. విలువ మారినప్పుడు మనకున్నటువంటి ఆ యొక్క పెట్టుబడులు పెట్టిన దానికి 100 రెట్ల 50 రెట్ల మనం ప్రాఫిట్ తీసుకుంటాం. దయచేసి నేను నా రిక్వెస్ట్ సార్, టీమ్ తరపున రిక్వెస్ట్ కూడా, దయచేసి పీవీసీ మెటల్ని డోంట్ అండర్స్టిమేట్ చేయకండి. విలువ తక్కువ ఉంది కాబట్టి వీలైనంతగా పోగు చేసుకోవాలి. మనం పోగు చేసుకొని మీ వ్యాలెట్లో ఉంచుకోవడం చాలా అవసరం. ఇది ఈ కువైట్ మీటింగ్లో కానీ, మనం ద రిచ్ భారత్ మీటింగ్లో దీని గురించి పదే 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 మాట్లాడుతున్నాం అంటే దీని విలువ మీకు ఒక 2-3 సంవత్సరాల తర్వాత, ఒక 4 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది మీకు ఎంత ఎంత విలువైందో ఈ పీవీసీ మెటల్ అన్నది, ఎంత విలువైందో క్రిప్టో కరెన్సీ అన్నది, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు ఎంతగా మనల్ని జీవితాలను మార్చాయి, మన తరాలు మారుస్తాయి, జీవితాలు కాదు తరాలు మార్చే విధంగా మారుతాయి మనం ఇవాళ పెట్టిన పెట్టుబడులు. అది గుర్తుంచుకోవాలి ఇప్పటికాని. థ్యాంక్ యూ రాజేష్ గారు, మీరు రెడీ అంటే మీరు క్యారీ అంటే సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ 100%. ఎస్ సార్, మీరు అన్నట్టుగా రాబోయే తరతరాలు కూడా నిజంగానే మన పీవీసీ మీట మీరు అన్నట్టుగా 100% అదే జరిగేది. ప్రతి ఒక్కరూ ఆ ఆలోచనతోనే ఉండి, సో ఈరోజు హిందీ మీడియం కూడా వెళ్ళడం జరిగింది. ఈరోజు హిందీ మీడియంలో కూడా మన మౌనిక మేడం అక్కడ ఈరోజు హోస్ట్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ ద బ్లాక్ చైన్ టెక్నాలజీ, దాని గురించి కూడా చాలా వివరాలు అక్కడ వివరించడం జరిగింది. థ్యాంక్ గాడ్, చాలా విషయాలు తెలుసుకుంటాం మనం. ఎందుకంటే ఇక్కడ మేము రోజు మేము ఇంత మాట్లాడతాము, కానీ మాకేంటంటే మళ్ళీ మీటింగ్ వెళ్ళకపోతే మాకు ఏమనిపిస్తుందంటే అయ్యో ఏదో మిస్ అయ్యాం, ఏదో మిస్ అయ్యాం ఒక ఆలోచన కలుగుతుంది. అక్కడ మాట్లాడకుండా మనకు మాట్లాడే ఇవ్వడం, మాట్లాడకపోవడం అది కాదు. అక్కడ ఫస్ట్ మీటింగ్ అటెండ్ అయ్యి మనం అక్కడ వాట్ ఇట్ ఈస్ ఏంటంటే, అక్కడ మన తెలుగు వాళ్ళు చాలా మంది వస్తున్నారు, నేను చూస్తున్నాను అప్పుడప్పుడు. వెల్, వెరీ గుడ్, వెల్ వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్తేనే కదా ఇక్కడ మన వాళ్ళు మీకు ఇప్పుడు ఇక్కడ వచ్చావు అక్కడ వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. అక్కడికి వెళ్ళే వాళ్ళకి నేను జరిగిన దాంట్లో ఇక్కడ ఎవరికి తెలుస్తానంటే, అక్కడికి కూడా ఆ మీటింగ్లో, హిందీ మీటింగ్లో అంటే ఏ మీటింగ్, నేను హిందీ మీటింగ్లో వచ్చి నేను ఇక్కడ మీ అందరికీ కొద్దిగా రెస్ట్రిక్టెడ్గా చెప్తున్నాను, అంటే కొద్దిగా చాలా తక్కువ చెప్తున్నాను. అది ఎవరికి అర్థమవుతుంది తెలిసిన, ఐ థింక్ వడబల్లి మౌనిక మేడం కావచ్చు, తాటిపంలో శంకర్ సార్ కావచ్చు, లేకపోతే రమేష్ సార్ కావచ్చు. ఎందుకు అన్నానంటే వీళ్ళ పేరే ఎందుకు తీశాను అంటే వీళ్ళు కూడా హిందీ మీటింగ్లో అటెండ్ అవుతున్నారు. బట్ అక్కడ వాళ్ళు ఏదైతే ఎంత యొక్క ఎక్సైట్మెంట్తో ఉన్నారో, ఆ ఎక్సైట్మెంట్తో నేనున్నాను, కానీ ఇక్కడ దాన్ని ఇక్కడ నేను చూపించలేకపోతున్నాను. వై అంటే తప్పుగా పట్టుకోవద్దు, బట్ ఇక్కడ అంతే, అదే సరిపోతుంది, ఇక్కడ ఇక్కడ ఇదే సరిపోతుంది. సో ఇప్పుడు నిజంగా ఇప్పుడు నేను ఎవరు తీసిన వాళ్ళగా ఉంటే కనుక వీళ్ళు ఎస్ సార్ అంటారు, అంటే మన వాళ్ళు అట్లీస్ట్ ఈ కౌంట్ కూడా, అంటే నా కౌంట్ ఎక్కువ కావాలని నేను అంటలేను, బట్ వచ్చిన వాళ్ళు వాళ్ళు దీనివల్ల లాభాన్ని పొందాలి అది నేను అనుకుంటాను, అనుకుంటాను తప్ప నా క్వాంటిటీ ఎక్కువ అని అనను. ఇక్కడ అలాగే వెంకటేశ్వర సార్ కూడా అక్కడ వాళ్ళు చెప్పేదానికంటే నేను ఇక్కడ ఐ థింక్ 25% మీకు షేర్ చేస్తాను, 25% మాత్రమే ఎక్సైట్మెంట్ చూపిస్తాను ఇక్కడ, ఆ 25% ఎక్సైట్మెంట్ మాత్రమే చూపిస్తాను. ఏమంటారు మన కరెక్టేనా నేను చెప్పింది, ఉన్నారా కంఫర్టబుల్గా మీరు, కరెక్టేనా నేను చెప్పింది? సో మనం అక్కడ ఆ వింటుంటే అక్కడ ఏమైతే సార్, మనకి ఇప్పుడే 1 కోటి రూపాయలు తీసుకొచ్చి మనమే ఎందుకు పెట్టుకోకూడదు అన్న ఆలోచన కలుగుతుంది. ఏమంటారు కరెక్టేనా సార్?
అక్కడ కూర్చుంటే అసలు ఆ మీటింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ మన కుర్చీలో కూర్చున్నాం అనుకో, అలా మాటలు వినగానే లేచి నిల్చుంటున్నాం, లేచి నిల్చుంటున్నాం, రోమాలు అన్ని లేచి నిల్చుంటున్నాయి సార్. అవునవును అవును ఎస్ అక్కడ ఇక్కడ అందుకే మీకు అందరికి ఎందుకు చెప్తున్నాంటే సార్, మీకు కానీ అనేది మన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మై డియర్ పార్ట్నర్స్, మీరు ప్రతిరోజు చెప్తాను అదే విషయాన్ని, ఎవరు అంటే మనకేంటంటే కొద్ది నమ్మకం అనేది తక్కువ అని అక్కడ ఉన్నారు, అంటే మనలాంటి వాళ్ళు లేరే కాదు నేను అనేది. బట్ ఏంటంటే ఇప్పుడు 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 చూస్తున్నారు వాళ్ళు, అవును నిజంగానే అని చూస్తున్నారు అనమాట. అంటే మనం ఏంటంటే చేసి చూడాలా ఇన్ని రోజులు వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, ఇక అర్థమైపోయిన తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటున్నారు మీకు ఒకటి చెప్తే నమ్మరు. సో స్టార్టింగ్ వాళ్ళు 1 lakh తో చేసుకుంటున్నారు ఇన్ని రోజులు, మన లెక్కనే వాళ్ళకు కూడా నమ్మకం కలగలేదు. అంటే ప్రతి ఒక్క అంటే ఎందుకు కలగలేదు అంటే మీకు నేను చెప్తాను, రోజు మాట్లాడుకునే విధంగా అనిపిస్తుంది, అయినా కూడా మనం ఈ అప్డేట్ చెప్తాను, అప్డేట్ చెప్పే ముందు కొన్ని విషయాలు మాట్లాడతాను. ఏమైందంటే దానివల్ల అది ఎందుకు అట్లా ఎందుకు అయ్యారు అంటే పబ్లిక్ కూడా ఎక్కువ అట్లా పూర్తిగా నెగిటివ్ అవ్వడానికి కారణము కొంతవరకు సిస్టమ్. అవును నేను కూడా మరి కాదని నేను కొంతవరకు సిస్టమ్ ఎక్కువ అంటే ఒక 5-10% సిస్టమ్ కారణమైతే 90% వచ్చేసి మనమే సార్, మనమే. ఎందుకంటే మనం ఇంకోళ్ళ పేరు పెట్టి ఆ సార్ ఇలా చేశారు ఈ సార్ ఇలా చేశారు అనకూడదు కదా, అందుకని చెప్పేసి మనమే అనడం అనమాట. సో అక్కడ కూడా హిందీ మీటింగ్ లో కూడా సార్, ఇప్పుడు సపోజ్ నేను 4 సిస్టాలు చేశాను, నేను బిందా చెప్తున్నాను, పేర్లు చెప్పలేదు కానీ 4 సిస్టాలు చేశాను. బట్ ఏమైంది, ఎందుకు చేసినాక డబ్బులు రాలేవు కనుక, అంటే ఇందులోనే ఉన్నాను కూడా చేశాను డబ్బులు రాలేవు కనుక ఇంకా దీని విలువ నాకు పెరిగి వచ్చింది, ఇంకా దీని విలువ నాకు నా మనసులో దీని విలువ పెరిగింది. దానివల్ల ఏమైందంటే దీని విలువ పెరిగింది, దీని వాల్యూ పెరిగింది అనమాట, పీవీఎస్ వాల్యూ పెరిగింది. సో అట్లా కూడా అక్కడనే హిందీ లీడర్లో కూడా ప్రతి ఒక్క లీడర్ దగ్గర 3 నుంచి 4 వేరే వేరే కంపెనీలు చేస్తున్నారు, సిస్టాలు చేస్తారు. సో అప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే, అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ మారిపోవడం జరిగింది. ఎలాగైతే నేనంటే అప్పుడు మారలేను, ఇప్పుడు మారలేను, అది వేరే విషయం అనుకోండి. బట్ అక్కడ ఉన్న పబ్లిక్ ఏంటంటే ఆ టైంలో వాళ్ళందరికి ఇంకొక సిస్టమ్ వచ్చేసరికి కొద్దిగా ముందుకు ముందే మాన్యువల్ గా డబ్బులు అంటే సిస్టమ్ ద్వారానో లేదా అప్లైన్ ద్వారానో వచ్చేసరికి వాళ్ళందరూ, అరే ఏమో మనం పార్లమెంట్ లో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము, మనకు డబ్బు రాలేదు, ఇందులో మనం 3 నెలలే డబ్బు వస్తుంది, 4 నెలలే డబ్బు వస్తుంది అన్న ఒక ఆలోచనతో. సో వాళ్ళు ఏం చేశారంటే మొత్తానికి ఇది వేస్ట్, సో వాళ్ళ మూడుకి ఏది వచ్చిందో ఇది బెస్ట్ అని తోవలకి వెళ్ళారు. అందుకే నేను అన్నాను ఏమన్నంటే మనమే కారణం అని, మనం ఎక్కువ కారణము, సిస్టమ్ 10% కారణం అయితే సిస్టమ్ 10% కారణం. ఎందుకంటే నేను కొద్దిగా అంతానేమో ఇందులోకి వెళ్ళడం అదొక మైనస్ పాయింట్ అయింది అంటే పబ్లిక్ కి, బట్ వెళ్లాల్సిందే ఒక మైనస్. దెన్ ఇంకోటి ఏంటిది, కొద్దిగా వీళ్ళు అప్డేట్ ఇవ్వడంలో డిలే. సరే ఇది నెగిటివ్ గా అనుకోవద్దు, మీరు నేను మాట్లాడేది సిస్టమ్ తప్పు మాట్లాడదు అనుకోవద్దు, యాజ్ ఇట్ ఇస్ గా అంటే ఉన్నది అదే కదా జరుగుతుంది అదే కదా. సిస్టమ్ కూడా ఫాస్ట్ మనకు ఇది ఇవ్వకపోవడము, ఇన్ఫర్మేషన్ ఏమంటారు నోటిఫికేషన్ ఇవ్వకపోవడము. సో ఆ విధంగా పబ్లిక్ కి మళ్ళీ వస్తుంది అన్నది తొందరగా రాకపోవడం, నోటిఫికేషన్ ఇచ్చినా కూడా సూన్ అంటే త్వరలో సార్, వీళ్ళు సూన్ అంటే ఒక్కోసారి సార్ 6 నెలలు 7 నెలలు 8 నెలలు కూడా జరిగింది సూన్ అనేది. సో ఇది కూడా సిస్టమ్ మైనస్ అయ్యా సార్. సో ఈ విధంగా మైనస్ ఇక్కడ సిస్టమ్ దగ్గర మైనస్ అయింది, అక్కడనేమో పబ్లిక్ ఏమో వాళ్ళ దగ్గరికి వేరే వేరే సిస్టమ్ వచ్చేసరికి ప్రతి ఒక్క లీడరు సార్ అది నడుతుంది కానీ నడని ఇంకోటి కూడా చేసుకుందాం అంటే అక్కడ కౌంట్ చూస్తున్నాను. ఎందుకు నేను కౌంట్ నాకు ఎందుకు తెలుస్తుంది మీకు చెప్తాను నేనండి, నేను హిందీ మీటింగ్ నేను ఇప్పుడు వెళ్ళట్లేదు, ఇక్కడ ఉన్న మన తాజ్మహల్ శంకర్ సార్ కానీ లేకపోతే ఇంకొక లీడర్ మీ అందరికి తెలుస్తుంది, నేను ఇప్పుడు వెళ్ళట్లేదు, మీ లీడర్స్ ఇప్పుడు వస్తున్నారు అంటే ఇప్పుడు కాదు మేబీ గత లాస్ట్ 6 మంత్స్ వస్తున్నారు లేదా 1 ఇయర్ నుంచి వస్తున్నారు, బట్ నేను బిఫోర్ 3 ఇయర్ 4 ఇయర్ ఇది 2019 నుంచి వెళ్ళి నేను హిందీ మీటింగ్ వెళ్తాను.
అక్కడికి వెళ్తాను, ఖచ్చితంగా ఇక్కడ వెళ్తాను, అక్కడ విషయాలు ఇక్కడ షేర్ చేస్తాను, ఇక్కడ విషయాలు అక్కడ షేర్ చేస్తాను. మనం ఏంటో తెలియదు, మరి నిజంగా గొప్ప అని చెప్పుకున్నాను కాదు, కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు నన్ను ఇన్ఫర్మేషన్ ఇన్వైట్ చేస్తారు. నేను మాట్లాడడానికి వెళ్ళాను అక్కడికి, అక్కడ వినడానికి వెళ్తాను అనమాట. సో అలాగా ముందు నుంచి వెళ్ళి చూస్తుంటే గత 6, 7, 8 కిందకి కౌంట్ చూస్తుంటే ఇప్పుడు కౌంట్ పెరిగింది సార్. అక్కడ కౌంట్ పెరిగిందని పీవీసీ వాళ్ళకు వాళ్ళందరూ అర్థం చేసుకోవడం జరిగింది. కొంతమంది పేర్లు కూడా మేము మీకు చెప్పడం జరిగింది ఇక్కడ. వాళ్ళందరూ అవును సార్ మేము కూడా ఇలా అనుకున్నాము అనేసి సరే అంటే అనవసరంగా చేశాము, పట్టిగా డబ్బులు పోగొట్టుకున్నాము. మళ్ళీ ఇక్కడ కూడా టీం చేశాం సార్ మేము. సో మళ్ళీ టీం దగ్గర కూడా మా ఒక మరి ఏమంటుందని ఫేస్ వాల్యూ లేకుండా అయిపోయింది అని మాతో షేర్ చేసుకుంటారు సార్. ఒకసారి వచ్చేసి నార్త్ లీడర్ కేరళ బాంబేలో ఉంటారు, ఎవ్రీడే కాల్ చేస్తారు. సో నేను ఎవ్రీ మీటింగ్లోకి వెళ్తాడు. 8 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారో తెలుసా సార్ మీకు? చెప్పన్నా వద్దు, అవ్వదు కదా. వర్క్ చేస్తూ అంటే జాబ్స్ ఉంటాడు. ఐ థింక్ 62 ఇయర్స్, 65 ఇయర్స్ నేను చిన్నడు అనుకుని నేను ఇష్టం మాట్లాడేవాడిని స్టార్టింగ్లో. తర్వాత మొన్న మొన్న తెలిసిన నాకు తన వయస్సు అది. సో దగ్గర దగ్గర 12 అమితిష్లు ఉన్నాయి అతని దగ్గర, 2 తూపాజులు ఉన్నాయి, 1 రూబీ ఉంది. మైండ్ బ్లాక్ అయింది. అన్నిటికీ ఫస్ట్ వాళ్ళు మామూలుగా చేయలేదు. సో వాళ్ళు కూడా ఇప్పటికీ తో మనము ఏ మెడికల్కి వెళ్ళినా థ్యాంక్ గాడ్. సో ఎందుకు అంటే ఎందుకు చెప్తున్నానంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఇలా వినుకుంటూ వస్తారు సార్ ప్రతిదీ. నేను మోటివేట్ అయిందంటే అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ మోటివేట్ అంటే లేనిది ఉన్నట్టు చెప్పడం కాదు. మోటివేట్ అంటే మళ్ళీ లేనిది ఉన్నది అన్నట్టు అయిపోతుంది. అంటే సిస్టమ్ గురించి ఎక్కువగా తెలుసుకుని అక్కడి నుంచి వెళ్ళి అది నేను కూడా చేసుకున్నాను. అదే విషయాన్ని ఇక్కడ షేర్ చేస్తాను. సో సార్ అక్కడ ఇప్పుడు ఏమైతుందంటే ఫస్ట్ స్టార్టింగ్ లో వాళ్ళకు ఇది నెగిటివ్ అయ్యి వాళ్ళు వేరే వేరే సిస్టర్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ పీవీసీలోకి వచ్చి పీవీసీలోని మళ్ళీ టీంను పిలిచి చేసుకుంటున్నారు సార్. టీంను మళ్ళీ పిలిచి మళ్ళీ సారీ చెప్పుకుంటున్నారు వాళ్ళే. కొంతమంది ఇక్కడ ఒక విషయం నేను చెప్పకూడదు కానీ చెప్తాను, డబ్బులు వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి కనుక సపోజు వాళ్ళు 10 మంది చేశారంట, 5 చాలా అంటే చాలా పూర్ పీపుల్ అంట, ఎగ్దమ్ పూర్ అనమాట. అందుకని చెప్పేసి ఒకసారి తన అలా ఒక 2,250 రూపాయలు కూడా తను రిటర్న్ ఇచ్చారు. అంటే అది కూడా ఇక్కడ మనం కూడా ఇవ్వాలని మళ్ళీ మీరు వేరే నెగిటివ్ గా వెళ్ళకూడదు. చాలా పూర్ వాళ్ళు. తర్వాత సార్కు మంచి టీం జరిగింది, అంటే వాళ్ళతో ఏం రాలేదు కానీ వేరే అంటే చాలా పెద్ద టీం ఉంది కనుక. సో ఎలాగోలాగా తనకు కనిపించింది ఇచ్చాడు, అట్లా కూడా ఉన్నారు సార్. అంటే నేను అనేది ఏంటంటే మనము సంపాదించుకుంటే దెన్ మనకు అలాంటి ఆలోచనలు వస్తాయి. మనం లాస్ అయ్యి ఇవ్వడం కాదు, సంపాదించుకొని ఇవ్వాలి. నేనేమంటున్నా మీకు అనిపిస్తే కనుక చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ చెప్పచ్చు చెప్పారో తెలియదు, మనం లేని వాళ్ళకి ఇవ్వాలంటే మన దగ్గర ఉండాలని అర్థం సార్. ఎవరికైనా మనం సహాయం చేయాలంటే మన దగ్గర ఉండాలి. మనం సహాయం చేయాలంటే మనము ఎవరికైనా సహాయం చేయాలి అంటే మన దగ్గర ఉండాలి. అంతేగాని మనదంతా ఉన్నదంత అమ్ముకొని ఇంకొకరికి సహాయం చేయగలమా సార్? సో అందుకే నేనంటాను, సో మనం ఆ ప్లేస్లోకి రావాలి. ఓకే, ఒక మెసేజ్ వచ్చింది అనమాట. సో ఇందాకే థ్యాంక్ యూ సార్, ఎందుకంటే అదే విషయం చెప్తున్నా సార్. ఎందుకంటే చాలా మంది లీడర్స్ అక్కడ తిరిగి రావడం జరిగింది. సో నేననే ఏంటంటే మనము, నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పేవాడిని, మన చేతి ఎలా ఉండాలి అంటే పైన ఉండాలా మన చేతి, అంటే ఇచ్చే ప్లేస్లో ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో లేని కనుక మీకు చూపించేవాడిని లేదంటే చూపిస్తాను ఇలాగా. మన చేతి ఇచ్చే చేతిలో ఉండాలి అంటే ఎట్లా, ఆ రకంగా మనం సంపాదించుకోవాలి. అలాగని చెప్పేసి ఏమంటారు దాన్ని, తప్పుడు పనులు చేసి కాదు,
తప్పుడు పనులు చేసి కాదు, దట్ ఇస్ కర్మ. మరి చాలా డేంజర్ అది, తనకు చాలా కర్మకి చాలా ఏమంటుందని నాలెడ్జ్ ఉంటుందని సార్, జ్ఞాపక శక్తి ఎక్కువ అంట, ఇష్టం అది. సో అది ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా అది మనని తిరిగి మరి అనుకో దానిలో డీప్గా వెళ్ళకూడదు కానీ. సో కరెక్ట్ గానే చేయాలి మనము, ఎప్పుడు కానీ రాంగ్ రూట్లో వద్దే వద్దు. సో ఈ విధంగా మనము ఈ స్థితిలో వెళ్ళాలి అంటే మనం చేసుకోవాలి, మనము ముందుకెళ్ళాలి. అది సాధ్యం ఎక్కడ ఉందంటే ఓన్లీ పీబీసీలో మాత్రమే. అక్కడ అక్కడ చాలా మంది లీలలో రుజువు అయింది. కొంతమంది షేర్ చేసుకుంటే అప్పుడప్పుడు నాకు నేను ఇప్పుడు తెలుసుకున్నాను సార్ అని చెప్పేసి నేను లెంపులు వేసుకుంటున్నాను సార్ అని కూడా మాట్లాడతా. అంటే సార్ నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, నా లెక్క వాళ్ళు కూడా చేశారు, బట్ నేను ఎవరికి ఇది ఖరాబ్ అనేది చెప్పలేను. కానీ వాళ్ళు వాళ్ళు ఇది కూడా చెప్పారు, ఇది సరైనది కాదు, పీవీసీ సరైనది కాదు అని. అలా డబ్బులు పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ నేను పోగొట్టుకున్నది చాలా తక్కువ, వాళ్ళు పోగొట్టుకున్న దాంట్లో నేను పోగొట్టుకున్నది చాలా 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 తక్కువ. వాళ్ళైతే ప్రతి ఏ కంపెనీలోకి ఏ సిస్టమ్ చాలా చేసినా ఎబో 1 lakh, ఎబో 1 lakh అంటే 1 lakh కంటే ఎక్కువే అనమాట, 1 lakh కంటే ఎక్కువే. సో ఆ విధంగా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఇక్కడ కూడా అదే ప్రయోగం చేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ కూడా అదే ప్రయోగం ఏం చేస్తున్నారంటే మళ్ళీ వాళ్ళు మారి ఇందులోకి రావడం జరిగింది వచ్చి. కానీ వాళ్ళు టీమును చేయడం మాత్రం వదలట్లేదు. సార్ మీకు ఒకటి చెప్తాను, మనము నిజంగా టీంని చేయాలి సార్. అసలు మన వాళ్ళు మన ఆంధ్ర తెలంగాణలో మేబీ ఏంది అంటే నేను ఎవ్వరికి చెప్పను, కావాలంటే నేను ఇంకొక 10,000 ఎక్కువ పెట్టుకుంటాను, లేకపోతే ఇంకో 1 lakh ఎక్కువ పెట్టుకుంటాను, లేకపోతే 2 lakhs ఎక్కువ పెట్టుకుంటాను. కానీ నేను ఎవరికి చెప్పను. భయం వచ్చేసింది మన అంటే కొంతమందికి ఏమైంది అంటే భయం, అంటే భయం వచ్చేసింది అంటే మన లయాబిలిటీ పెరుగుతుంది, అంటే మన బాధ్యత పెరుగుతుందేమో వాళ్ళని మనము సిస్టంలో తీసుకొచ్చి పెడితే ఇప్పుడు. ఎందుకంటే మనం ఇన్ని రోజులు ఆ మాటలు ఈ మాటలు ఈ మాటలు ఆ మాటలు వింటూ వస్తున్నాం కదా, సో అదే మైండ్లో ఉండిపోతుంది. బట్ యు నీడ్ టు చేంజ్ సార్, మనం చేంజ్ అవ్వాలి, మన మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. ఆ సిస్టమ్ వేరు, ఈ సిస్టమ్ వేరు. అందుకే దిస్ ద క్రిప్టో, క్రిప్టో మీకు ఇందాక మరి నాకంటే బాగా విషయాల్లో ఎవరు చెప్తారంటే చంద్రశేఖర్ సార్ కావచ్చు, రామ్ తేజ్ సార్ కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, నాకంటే వాళ్ళే బాగా చెప్తారు మీకు. సో దిస్ ఇస్ క్రిప్టో. మళ్ళీ వీళ్ళు ఇది బంద్ చేసుకొని ఇంకో వాళ్ళకి వెళ్ళి మళ్ళీ ఇంకోటి ట్రస్ట్ వాళ్ళు ఇంకోటి చాలు చేసి అందులోకి రండి అంటారేమో అని మీ అందరినీ చాలా పబ్లిక్ పబ్లిక్ మిమ్మల్ని అందరినీ ఖరాబ్ చేశారు, మిమ్మల్ని అందరినీ మార్చారు. అట్లీస్ట్ వాళ్ళు పెట్టుకోకుండా పెట్టుకునే వాళ్ళని కూడా పెట్టుకోకుండా చేస్తారు సార్. చాలా మంది ట్రేడింగ్లు వెళ్తున్నారు, మీరు అందరు సంపాదించుకోలేరు, ఓన్లీ మినిమం లీడర్స్ మాత్రమే. అది చాలా 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 నేను డేంజర్ చెప్తాను, చాలా చాలా మంచిని కూడా చెప్తాను. ఒక్కొక్కసారి 15-20 నిమిషాలు లేదా 1/2 hour లోపే 1000 యూఎస్డీ సంపాదిస్తారు సార్, సంపాదించారు నేను అంటే అలా సంపాదించుకుంటారు. బట్ ఆ నాలెడ్జ్ ఎక్కడ సార్ మన దగ్గర, అంత నాలెడ్జ్ లేదు. అంటే అది నేర్చుకోవాలన్నా కూడా దగ్గర దగ్గర 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి పెడదామా ఊరికే సార్ ఫీజు, సార్ ఫీజు. ఆ 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు అందరూ మరి నిజంగానే ఈ రకంగా సంపాదిస్తారంటే లేదు సార్, పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఇక దాన్ని ఏమంటారో నాకు తెలియదు. అందుకని ద బెస్ట్ ఏంటంటే మనకి స్టేకింగ్, అది పీవీస్ మీటర్ స్టేకింగ్, టోకెన్ ఫార్మింగ్, రిఫరల్ క్రైటీరియా, ఎర్లీ బర్డ్ ఆఫర్, ఇవి యూటిలైజ్ చేసుకున్నాం అనుకో అవి ఏది అవసరం లేదు సార్. మరి ఒకరోజు 10 నిమిషాల $1,000 సంపాదించమని చెప్తున్నాను, రోజు సంపాదించమని చెప్పండి, సంపాదిస్తారేమో చలో. రోజు 100 సంపాదించమని చెప్పండి. అంటే ఉన్నారు వాళ్ళు, ఇక వాళ్ళది వేరు, వాళ్ళ కథ వేరు. అంటే 100లో 10 మంది కావచ్చు లేదా 5 కావచ్చు, మేబీ ఐ డోంట్ నో. మనము
95 మెంబర్లలో మనం ఉన్నాము. సో 95 మెంబర్స్ కి ద బెస్ట్ పిబిసి స్టేకింగ్, స్టేకింగ్ అంటే సీడ్ ఫండింగ్ అంటాం కదా, సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ క్రైటీరియా. ఇదేంటంటే మీకు ఏమంటుంది దీన్ని, భయం లేనిది. అస్సలు మన మనీకి కొంచెం కూడా నో భయం, అసలు మనకు భయం లేనిది పీవీసీ. మనకు భయం లేనిది ఏంటి, పీవీసీ. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే, మళ్ళీ ఒకటి కూడా చెప్తాను మీకు ఇక్కడ, ఇంకొకటి కూడా చెప్తాను, కొంతమంది అక్కడ లీడర్స్ ఏం చేస్తున్నారంటే, ఇక్కడ కూడా లీడర్స్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు చాలా మంది మీకు తెలుసో తెలీదో, ఇప్పుడు అంటే మనకు పీబీసీలో అంటే ఏం చేస్తున్నారని తెలిసి కొద్దిగా డిలే చేస్తుంది విత్డ్రాల్ ఇవ్వడంలో లేదా ట్రాన్స్ఫర్ ఇవ్వడంలో. ఇది ఇచ్చిన వెంటనే, ఇది ఇచ్చిన వెంటనే దాన్ని ఇంకా వేరే సిస్టమ్లో ఎవరైతే ఇస్తున్నారో ఇమ్మీడియట్లీ చేంజ్ అయ్యి ఆ సిస్టమ్లో పెట్టేస్తున్నారు మనీని. ఇది కూడా కర్మనే, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ చేయకూడదు అలా. సో వాళ్ళ సిస్టాన్ని మొన్న నేను షేర్ చేశాను మీకు. సో మనం సార్ అందరం ఈ సిస్టంలో, సిస్టమ్ని నిలబడాలని కోరుకోవాలి, సిస్టమ్ బాగుండాలని కోరుకోవాలి. సో మన సిస్టమ్ బాగుండాలని కోరుకోవాలి అంటే అచ్చిన పేషెంట్ అంతా లేదా విత్డ్రాల్ ఇస్తుందని చెప్పేసి అనవసరంగా తీసేసి, అనవసరంగా తీసుకొని వేరే డబ్బులు పెడితే ఎలా నిలబడుతుంది? అనుకుంటున్నావు నిలబడాలా, మంచుకుంటున్నా సంపాదించాలని. సో దానికి ఏది చేయాలో అది చేయాలి కదా, లేకపోతే లాభం లేదు కదా. ఆ విధంగా ఇంకోటి చాలా మంది ఇట్లా కూడా చేస్తున్నారు. మనమే మొన్న కూడా షేర్ చేశాను మీకు, మనమే తక్కువ ప్రైజ్కి అమ్మకూడదు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. నేను స్టార్టింగ్ పీబీ అది స్టార్టింగ్లో సీడ్ టోకెన్ ఫార్మింగ్ చేసేటప్పుడు లేదా సీడ్ ఫండింగ్ కూడా నేను మళ్ళీ మళ్ళీ చేశాను, మీ అందరికి తెలుసు. మళ్ళీ మళ్ళీ బాలు సార్ వచ్చారు కొంచెం ఉంది సార్, మళ్ళీ మళ్ళీ కూడా నేను చేశాను. చేసినప్పుడు 90 రూపాయలు 95 రూపాయలతో కూడా నేను డిపాజిట్ తీసుకొని చేశాను. బట్ ఇప్పుడు అమ్మేటప్పుడు అంత తక్కువతో అమ్మితే ఎట్లా సార్, అమ్మకూడదు అట్లా. ఓకే, సో నేను మీకు వేరే విషయాలు షేర్ చేసే ముందు మనకి ఇక్కడ బాలు సార్ వచ్చారు. బాలు వాట్స్ వెల్కమ్ సార్, మాట్లాడాలనుకుంటున్నారు. వెల్కమ్ సార్, చాలా రోజులు సార్ తో మాట్లాడక, వెల్కమ్ సార్. మీరు ఇందాక అడ్మిట్ అయ్యారు, వెల్కమ్ సార్, మాట్లాడండి. బాలు సార్ ఏమి సార్, మీరు అడ్మిట్ అయ్యారని చెప్పేసి నేను, వెల్కమ్ సార్, మాట్లాడండి. వెల్కమ్ సార్, ఏమి సార్ మళ్ళీ మీరు అయ్యారు మాట్లాడుతున్నారు, కానీ మాకు వాయిస్ పట్టలేదు. ఎస్ సార్, ఇప్పుడు వస్తున్నాను సార్. వాయిస్ చిన్నగా వస్తుంది సార్, బాగా వాయిస్ చిన్నగా వస్తుందా? అయ్యో, మరి పాటండి, నా వాయిస్ చాలా చిన్నగా వస్తుందా? పర్లేదా, మరి సార్కు మాత్రమే వెళ్తుందా? బాగానే ఉందండి వాయిస్, బాగానే. ఓకే సార్, సూపర్ ఉన్నా సార్. సార్ మీరు బాలు, మీరు క్లియర్గా ఉంది సార్, బాలు సార్ మీరు ఒకసారి ఏంటంటే లెఫ్ట్ అయ్యి రండి, అంటే ఒకసారి మీటింగ్ నుంచి వెళ్ళి లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి సార్. లేదా మీరు మీ మొబైల్లో వాల్యూమ్ కొద్దిగా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సార్. ఓకే, మనకి ఏంటంటే మనం ఎందుకు మన దాంట్లో తయారైన డబ్బులు అత్యవసరం ఉంది అంటే అయినా కూడా ఎందుకు తక్కువతో అమ్మాలి? అమ్మకూడదు సార్ అట్లా, అమ్మకూడదు అట్లా, ఎప్పటికి గుర్తుంచుకోండి. తక్కువ ప్రైజ్తో ఎప్పుడు కానీ అమ్మద్దు సార్, అది ఎవరైనా కానీ తక్కువ ప్రైజ్తో అమ్మద్దు. ఈవెన్ మీకు తెలిసితే నేను అప్పుడప్పుడు మీకు సిన్సియర్ కూడా చూపిస్తా ఒకసారి. నాకు చాలా మంది మెసేజ్ చేస్తారు సార్, మెసేజ్ చేసి సార్ నాకు యూనిట్ కావాలి, లేకపోతే నాకు బిఎన్బి కావాలా, లేకపోతే నాకు పీబీసీ కావాలా. సో నేను ఎప్పుడైనా, నేను ఎప్పుడు కానీ ఎవరికి ఇప్పటికీ సేఫ్గా నేను నమ్మలేదు సార్ నా అసెట్ని. ఇట్స్ ట్రూ, నా అసెట్ని అండ్ నా అసెట్ అంటే ఆస్తే కదా సార్. పీవీస్ మెటల్ అమ్మాను, అమ్మాలంటే అమ్మాను పీవీస్ మెటల్ అమ్మాను, టోకెన్ ఫార్మింగ్ నుంచి వెళ్ళి రిలీజ్ అయిన రివార్డ్ని అమ్మాను అత్యవసరంలో ఉండి, బట్ వెరీ చీప్గా నేను అయితే అమ్మలేదు సార్. ఇట్స్ ట్రూ, నాకు కూడా అత్యవసరాలు చాలా సార్లు వచ్చినాయి, బట్ ఇట్స్ వెరీ చీప్గా నేను అమ్మలేదు సార్. నేను కొంతమందికి సీదా సీదా చెప్పేసిన, రీసెంట్లీ ఒక 4 డేస్ బిఫోర్ 5000 యూనిట్ కావాలని కాల్ చేశారు. సో ప్రైజ్ మెసేజ్ చెప్పాను, సో అండ్ సో అని చెప్పేసి సార్ ఫోన్పే పంపించని అన్నారు. ఫస్ట్
అంతనా సార్ కొద్దిగా సంథింగ్ అన్నారు. ఓకే మరి కొంచెం తగ్గించి చెప్పాను, నా దగ్గర ఇంతే అని చెప్పాను. ఫోన్పే పంపించమని చెప్పారు ఆ సార్. మళ్ళీ ఫోన్పే నెంబర్ పంపించి చూసుకున్నారు, నో రిప్లై. ఇప్పటి వరకు 5 డేస్ అవుతుంది. అంటే అర్థం ఏంటంటే అతనికి నచ్చలేదు, నో ప్రాబ్లం, బట్ వై మనం ఎందుకు ఆ సీట్ తక్కువతో అమ్మాలి, ఎందుకు తక్కువతో ఆ సీట్ అమ్మాలి చెప్పండి. అమ్మకూడదు, అట్లా చేయకూడదు, అట్లా అమ్మనేమ్మద్దు. అట్లా ప్రతి ఒక్కరు మనసులో ఉండాలి సార్. ఎందుకు అమ్మాలి మన సీట్ని? మనం తక్కువ రేటుతో ఎందుకు అమ్మాలి? అత్యవసరం కూడా సరే, మన డౌన్ టీము అయితే గనక ఓకే, అది వేరే విషయం, అక్కడ ఇవ్వచ్చు మీరు ఇష్టం. అలాగని చెప్పేసి 20-30 రూపాయలు తగ్గి నువ్వు ఏమన్నా ఇవ్వ, నాకు తెలుసా విషయం, 1 అవర్ 2 రూపీస్ అంతే కదా సార్. సపోజ్ 500 రూపాయలు తీసుకున్న 2 రూపీస్ తగ్గించినా కూడా తనకు ఎంత, 10 రూపాయలు 1000 రూపాయలు బెనిఫిట్ కదా, అది వేరే విషయం. అది ఎందుకంటే నువ్వు మన వాళ్ళు తెలిసిన వ్యక్తి కనుక 1 అవర్ 2 రూపీస్ అది ఎవరు మిమ్మల్ని అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, మొన్న ఏది రిలీజ్ అయినది ఫార్మింగ్, ఇప్పుడు అంతే, ఇప్పుడు మొన్న నుంచి అంతే మనకు సెల్ఫ్ అయింది, అంటే అదర్స్ లేదు కానీ అదర్స్కి ఉన్నప్పుడు లాస్ట్ మూమెంట్లో సార్ 40 రూపీస్కి ఇవ్వమని అడిగారు. 40 రూపీస్ అంటే రిలీజ్ అయింది అంత వేస్టా? రిలీజ్ అయిన దాన్ని మనం అంత వేస్ట్ గా తీసుకున్నామా? హాఫ్ ద హాఫ్కి ఎంత దారుణమే. ఎవరు అలా చేయకూడదు. ఓకేనా, ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క అసెట్ని పెట్టుకోండి సార్, అమ్ముకోవద్దు, అమ్ముకుంటే లాభం లేదు సార్. ఇలా చేయొచ్చు మీరు. ఇప్పుడు ఉంది కదా సార్, ఇప్పుడు ఎంత వస్తుంది మనకి? 0.24, 0.22, 0.25, 0.30 ఈ టైంలో కొనుక్కొని పెట్టుకోండి. ఈ టైంలో మీరు కొనుక్కొని పెట్టుకోండి అంటే స్టోర్ అయినట్టు స్టోరేజ్ చేసుకుని పెట్టుకోండి. ఏమంటే దాన్ని దగ్గర పెట్టుకోండి, ఒక 1000 PVC మెటల్. ఇంతకుముందు కూడా చెప్పిన అనమాట, మళ్ళా చెప్తున్నాను, ఒకవేళ మీరు రీసెంట్లీ అమ్ముకోవాలనుకుంటే పెద్ద ఐదాకా ఆపుకోను అనుకుంటే ద బెస్ట్ టైం ఏంటంటే, ఇప్పుడు బెస్ట్ టైం ఏంటంటే 1000 PVC మెటల్ కొనుక్కొని దగ్గర పెట్టుకోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక్కొక్కసారి తగ్గినప్పుడు, చాలా తగ్గినప్పుడు 25 రూపాయలు కూడా వస్తున్నట్టున్నది. ఆ టైంలో మీరు 20,000లకే 1000 PVC మెటల్ వస్తాయి, 25,000 రూపాయలకే 1000 PVC మెటల్ వస్తాయి. సో అక్కడ మీరు ఏం చేయండి అంటే, అంటే తగ్గినప్పుడు మళ్ళా నన్ను కాల్ చేయగలరు సార్, మళ్ళీ నాకు కాల్ చేసి మీరు అన్నారు కదా మరి మీ దగ్గర ఇవ్వండి అంటే, లేదు నేను చెప్తాను ఆ టైం వచ్చినప్పుడు నేను చెప్తాను, కావాలంటే మరి నేను ఓకే అలా జనరల్గా చెప్తున్నాను. అప్పుడు మీకు ఏమైతే అంటే ఒక 2-3 రూపాయలు అటు ఇటు అవుతుంది అప్పుడు దాన్ని మీరు తట్టుకుంటే ఓకే. ఎందుకంటే యూనిట్ కొనాలి, దీన్ని బై చేయాలి, సో బిఎన్బి అవుతుంది, ఇవన్నీ అవుతాయి. నేను జనరల్గా అంటే క్యాజువల్గా చెప్తున్నానంటే 25 రూపాయలే అయినప్పుడు మీరు 25,000 రూపాయలు పెట్టుకుంటే 1000 PVC మెటల్ వస్తాయి. సో 25,000 రూపాయలు మనకి కావు అనుకొని వదిలేసండి కొన్ని రోజులు, ఏమవుతుందో చూడండి. కొన్ని రోజులు నేను ఏమవుతుందో చూడండి మీరు. ఎందుకంటే మేము అలా చెప్పకూడదు అని చెప్పి చెప్పట్లేదు. కొన్ని రోజుల్లోనే మీ 25,000 రూపాయలు మరి చాలా అవుతాయి. 25,000 రూపాయలు అంటే ఇక్కడ ఇప్పుడు ప్రయత్నంలో మన దగ్గర 105 పార్టిసిపేట్ ఉన్నారు, 100 మంది దగ్గర ఉన్నాయి ఇప్పుడే ప్రయత్నం చేసుకుంటారు. ఆల్రెడీ తీసుకోండి సార్, బిందాస్ గా నో ప్రాబ్లం సార్, బిందాస్ గా భయపడదు, ఎవ్వరు భయపడాల్సిన పని లేదు ఇక్కడ. ఓకే, మరి స్క్రీన్ సేర్కి వెళ్దాం. వెళ్ళే ముందు బోబోలో బస్ వచ్చారు, మధు సార్తో మాట్లాడి మన స్క్రీన్ సేర్ చూద్దాం. ఎస్ సార్, వెల్కమ్ సార్. హాయ్ సార్. అదే ఏం లేదు సార్, ఎవ్రీ మార్నింగ్ ఈ రోజు మనం ఒక 40,000 బై చేసాం సార్. యాక్చువల్ గా నేను 0.50, 0.72, 0.7 దగ్గర టోటల్ గా ట్రస్ట్ వాలెట్ లో 5,333 PVC మెటల్ ఆల్రెడీ హోల్డ్ చేస్తాను. బట్ ఇంత ప్రైస్ దొరకడం అదృష్టం అని చెప్పేసి మళ్ళీ మార్నింగ్ ఒక 40,000 16,000 PVC మెటల్ తో టోటల్ గా 7,000 PVC మెటల్ హోల్డ్ చేసి పెట్టాను సార్ ట్రస్ట్ వాలెట్ లో. చాలా తక్కువ అసలు ఈ ప్రైస్ అనేది ఎవరికి, నాకు తెలిసి ఒక అద్భుతం ఇది ఈ ప్రైస్ అనేది. ఎందుకంటే ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మన పివిస్ మెటల్ ఇంత డౌన్ అవుతుంది. అందుకు మీరు చాలా వరకు తీసి హోల్డ్ చేసుకోండి, మంచి టైం అని నేను చెప్పవలసి వస్తాను సార్.
థ్యాంక్ యూ సార్ చిన్న కరెక్షన్, తగ్గిపోయింది కాదు, అందరి దగ్గరికి రావడానికి అందరి చేతుల్లోకి పీవీస్ మీట్ రావాలి అంటే అందరి దగ్గరికి పీవీస్ మీట్ రావాలి. అందరి దగ్గరికి పీవీస్ మీట్ వచ్చినప్పుడు మన సిస్టమ్ దగ్గర పీవీస్ మీట్ తగ్గిపోతుంది, సిస్టమ్ దగ్గర పీవీస్ మీట్ తగ్గినప్పుడు తన డిమాండ్ పెరుగుతుంది. ఏమంటారు సార్? కరెక్టేనా? ఇలా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఇది, ఇట్స్ రియాలిటీ కూడా ఇది. మాట్లాడు సార్. అదొకటి సార్, అదే ఇప్పుడు ఎట్లయితే మన ఎక్స్చేంజ్ రేట్ లిస్ట్ అయ్యేటప్పుడు మనకి ఎంత బయట ఎంత రేట్ ఉన్నా సరే సార్ డౌన్ అయిన తర్వాత ఎక్స్చేంజ్ లిస్ట్ అవ్వాలి సార్ తప్పనిసరి. అందుకే మనకు లాంచ్ అయిన 2 ఇయర్స్ తర్వాత 200% ఎక్స్చేంజ్ రేట్ లిస్ట్ అవుతాం చెప్పి మన సిస్టమ్ మనకు అప్పుడు మాట ఇచ్చింది. దాని ప్రకారమే మనం దగ్గరలో ఉన్నామని నేను అనుకుంటున్నాను. వీలైనంత వరకు పీవీసీ మెట ఇంతకు దొరుకుతుందని అసలు ఎవరు కలగూడ కనలేదు సార్. అసలు నేనే కలగలేదు. అసలు ఆల్రెడీ 5000+ పీవీసీ మెటాలో ఫోన్ చేసిన నాకే అద్భుతంగా ఉంది. ఇది ఎవరన్నా తీసుకోకపోతే సార్ చాలా అంటే సార్ చెప్పినట్టు ఒక జస్ట్ 25,000 పెడితే 1000 పీవీస్ మెట చాలా అంటే చాలా తక్కువ రేటుకి సార్. జస్ట్ మన లైట్ గా అట్లా ఇంక్రీజ్ అయిందంటే కూడా మన అమౌంట్ డబల్ అవుతుంది సార్. 0.5 కనుక 5 వచ్చిందంటే మీకు 10,000-20,000 అవుతుంది. 100,000 వచ్చిందంటే 4 అవుతుంది సార్. అది కంపల్సరీ తీసుకోండి సార్ దయచేసి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ సో ది బెస్ట్ ప్రైజ్ అని చెప్తాను నేను. మీరు తగ్గి ఎవరు కానీ అంటే లోవర్ సర్కిల్ జనరల్ గా మాట్లాడుతున్నా సార్, మ్యూట్ చేసుకోండి లేదంటే మాట్లాడండి. అయిపోతే కనుక మ్యూట్ చేసుకోండి లేదంటే మాట్లాడండి సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఎందుకు అన్నానంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుందని చెప్పేసి అలా అన్నాను సార్, అంత పట్టుకోదు. ఓకే సో సార్ చెప్పిన చాలా విషయాలు మంచి విషయాన్ని చెప్పారు. చూడండి ఇక్కడ ఏంటంటే పీవీసీ మీటర్ రేట్ తగ్గిపోయింది అంటే వేరు సార్, పీవీసీ మెటా క్రిప్టో అంటే మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సప్లై అయితే డేట్ కరోడ్ అంటే 150 కోట్లు కదా. సో 150 కోట్లు సిస్టమ్ దగ్గర ఉండకూడదు సార్, సిస్టమ్ దగ్గర ఉండకూడదు. అది ఎక్కడ ఉండాలి? పబ్లిక్ దగ్గర ఉండాలి. పబ్లిక్ దగ్గర ఉండాలి అంటే పబ్లిక్ అంటే మీరు, మేము, నేను, నువ్వు, మనందరం. అలా పబ్లిక్ దగ్గరికి వెళ్తే సప్లై తగ్గిపోతే అప్పుడు తను ఏం చేసినా తనకు డిమాండ్ ఉంటుంది. డిమాండ్ ఏంటి సార్? మళ్ళీ వాల్యూ. వాల్యూ ఎలా పెరుగుతుంది? ఇప్పుడు ఇంత వాల్యూ ఉంది, తక్కువ వాల్యూ ఉంది. సో మనం ఏం చేయాలి? కొనుక్కోవాలి. ఇప్పుడు సార్ చెప్పారు అదే విషయాన్ని. సారు 600 కూడా కొనుక్కుంటానో లేదో అనుకున్న ప్లేస్లో ఈరోజు 7,000-8,000 పీవీసీ తనుకున్నారంటే ఆలోచించండి. ఎంతమందికి ధైర్యం ఉంది నేను ఇంత కొనిపెట్టుకున్నాను అని చెప్పే వాళ్ళలో? దిస్ ఇస్ ద గ్రేట్ థింగ్ సార్. ఇక్కడ వెంకటేష్ సార్ చూడండి, మన కోట వెంకటేష్ సార్ వస్తారు కదా, ఆ సార్ చెప్తారు బిందాస్గా, నేను ఇంత పీవీసీ మీట నేను గ్రాబ్ చేసుకుని పెట్టుకున్నాను అని చెప్పేసి మళ్ళీ ఈసారే చెప్పారు లోపు సార్. ఇది సార్ మీరందరూ బిందాస్గా పీవీసీ మెటాను ఎంత వీలైతే అంత మీరు మరి సంపాదించుకొని పెట్టుకోండి. సో ప్రతి ఒక్కరికి ఎవరికి భయం అక్కర్లేదు అట్లా అని చెప్పేసి నేను ఇప్పుడే చెప్పట్లేదు. షార్ట్ కట్లో చెప్తా సార్ నా మాటలు, కొన్ని షార్ట్ కట్లు అని చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే రికార్డ్ అవుతుంది, ఇది మీడియా అని చెప్పేసి. నువ్వే, మేము ఇక్కడ ఎవరిని మభ్యపెట్టో లేకపోతే ఫోర్స్ చేసో చెప్పాం. మేము మభ్యపెట్టో ఫోర్స్ చేసో లేకపోతే నువ్వు పెట్టకపోతే కుదరదు, లేకపోతే డబ్బులు వడ్డీలకు లేకపోతే లోన్ తెచ్చుకుని పెట్టు, లేదంటే మీ దగ్గర బంగారం ఉంటే ఏమంటారు కుదువనా ఏమంటారు? కుదువ పెట్టుకో, కుదువ ఏమంటారు? తాకట్టు, తాకట్టు పెట్టుకుని చేయో. ఇలాంటివి వద్దు, ఇలాంటివి మీరు చేయొద్దు. కొంతమంది ఈ రాంగ్గా అర్థం చేసుకోవద్దు. మేము చెప్పేది ఏంటంటే నీ దగ్గర మనీ ఉంటే, మనీ ఉండి కూడా నీకు నమ్మకం ఉంటే, ఎస్ విఆర్ అంటే నేను సంపాదించగలను అనుకుంటే తో తీసుకొని పెట్టుకోండి. తో ప్రతి ఒక్కరు తీసుకొని పెట్టుకోండి. నో డోంట్ వర్రీ, భయపడ, నేను ఒకటి చెప్తాను, భయపడాల్సిన పని లేదు. ఓకేనా? సో ఇక నేను మరి సరి చేద్దాం, టైం దగ్గరకు వస్తుంది. మళ్ళీ మాట్లాడుతూ మనం ఇంకా మిగిలింది మనకు ఓన్లీ 17 మినిట్స్ మాత్రమే. షేర్ స్క్రీన్, స్టార్ట్ బ్రాడ్కాస్టింగ్.
థ్యాంక్ యూ ఇప్పటిదాకా మీ అందరూ విన్న వాళ్ళకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఈ రోజు కొద్దిగా డొమినో చేంజ్ అయింది. అవునా, డొమినో చేంజ్ అయింది కరెక్టే, బట్ చేంజ్ అయిన వెంటనే ఆ డొమినో ఏమైంది మరి ఒకసారి చూడండి మీరు. ఓకే, ఏదో ఒకటి ఇక్కడ ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇది చూడండి, డిస్కవర్లోకి వెళ్తాము. డిస్కవర్లోకి వెళ్ళి ఒక పని చేద్దాం. నార్మల్గా అయితే మనం ఏంటి సార్, pbcmeter.com pbcmeter.io ఫ్రెష్ టైప్ చేస్తాం కదా, సో అలాగే pbcmeter.com చేద్దాం. చేయకూడదు, ఎవరు చేయొద్దు, నేను చెప్తుంది. నేను ఇక్కడ జనరల్గా ఇక్కడ చూస్తాను. కంటిన్యూ ఎనీవే, ఒక్కసారి మనం bnb నెట్వర్క్ వేద్దాం. ఇప్పుడు ఎవరు pbcmeter.com టైప్ చేయొద్దు, నేను చెప్పేది అది చేయమని చెప్పడం కానీ నేను చేయొద్దు అని చెప్తున్నాను ఇక్కడ మీ అందరికి, చేయొద్దు అని చెప్తున్నాను. అర్థమవుతుంది కదా సార్, pbcmeter.com ఇప్పుడు మనకి పని చేయట్లేదు. ఎవరు pbcmeter.com pbcmeter.io అయితే ఇది ఇలా వెబ్సైట్ నేమ్ ఉందో ఆ నేమ్ ఇప్పుడు మనది కాదు. సో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, అది మనది కాదు. సో మీరు అలా ట్యాప్ చేస్తే ఏమైనా వస్తాయి. ఇందాక మరి మేడం మనకి క్లియర్ క్లారిటీ చెప్పినట్టు చెప్పారు ముందు మన మౌనిక మేడం, అలా చూద్దు అని చెప్పేసి ఏదో ఏదో వస్తుంది ఏదో అని చెప్పి చెప్పారు. రైట్, కరెక్ట్. సో pbcmeter.c నేను టైప్ చేస్తున్నాను చెప్పేసి మీరు ఎవరు చేయదు అని చెప్తున్నాను మీకు. కంటిన్యూ ఎనీవే. ఓకే, నాది కనెక్ట్ అవ్వట్లేదు. బట్ ఏంటంటే కొంతమంది కనెక్ట్ అవుతుంది అవుతుంది కానీ సరే వేరే వాళ్ళు ఆల్రెడీ తీసేసుకున్నారు ఆ డామినో నేమ్ని. ఎవరు కానీ ఆడ మీరు అలా టైప్ చేస్తే ఏదో ఏదో వస్తుంది, అది మనదే కావచ్చు అనుకుని మీరు అనుకోవద్దు. ఆల్రెడీ ఇక్కడ మన వాళ్ళు మనకు చాలా క్లియర్గా డొమినో నేమ్ చేంజ్ అయింది అని చెప్పేసి మనకు మన పీవీసీ వాళ్ళు మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మరి ఏం టైప్ చేయాలి? ఓకే, ఇప్పుడు చూద్దాం. ఒక రెండు మూడు www.tokenfarming కాడ వెళ్ళి ఎఫ్ఏ పెట్టారు, FARMING టోకెన్ ఫార్మింగ్ .com. ఇది సార్ మనం టైప్ చేయాల్సింది, www.tokenfarming.com అని చెప్పి టైప్ చేయండి. అబ్బా, చూపిద్దామనేసరికి ఇక్కడ ఒక్కొక్కసారి ఐఫోన్లో అవ్వట్లేదు. చూద్దాం ఇక్కడ ఒకటి. సార్ టోకెన్ స్పెల్లింగ్ ఏం కొట్టారు? TOKEN. ఓకే ఓకే, TOKEN స్పేస్ ఇవ్వలేదు, FARMING .com కొట్టారు అనమాట. ఇసుకి మరొకసారి నేను రిఫ్రెష్ చేస్తాను. ఇక్కడ అన్ని వేరే వేరే ఓపెన్ అయినాయి సార్, అందుకని చెప్పేసి రావట్లేదేమో చూస్తాను. ఓకే, సో మరొకసారి చూస్తున్నాం సార్. ఇప్పుడు ఇప్పుడు రావచ్చు మేబీ. చూడండి, www.tokenfarming.com. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ ఎస్ కరెక్టే, అది అందుకే రాలేదు. మరి నేను అదే చూస్తున్నాను ఎందుకు రాలేదు అని. ఓకే, .io సార్, సారీ అన్నారు, tokenfarming.io. ఓకే, ఇప్పుడు సర్వర్ వెళ్తుంది చూడండి, చూసారా ఇది. సో నా తప్పిద్దాం, సారీ మీడియా పార్ట్నర్స్. www.tokenfarming.io అని టైప్ చేయండి. ఇక pbcmeter.com pbcmeter.io మర్చిపోండి. సో మనము టోకెన్ ఫార్మింగ్ పేజీలకు వెళ్ళాలి అంటే సీదా అక్కడ క్లియర్ రాయడం జరిగింది ఇల్లు, ఏమని అంటే టోకెన్ ఫార్మింగ్. సో ఇంతకుముందు ఇప్పుడు ఇక్కడికి ఏది ఫార్మింగ్ పేజీలోకి వెళ్ళాలంటే ఇదన్నమాట. సో అలాగే సీడ్ ఫండింగ్ పేజీలోకి వెళ్ళాలి అంటే స్టేకింగ్
ఏదండి సార్ చెప్పండి సార్, స్టేకింగ్ ఓపెన్ అయితే వస్తుంది చూద్దామని చెప్తే వస్తలేదు ఇంకా. ఇప్పుడు సెక్యూరిటీ స్కాన్ లేదు మనకు దీంట్లో, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవచ్చా? ఓకే 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 ఓకే, నో ప్రాబ్లం సార్. మరి ఇక్కడ చూపిద్దాం, తొందర తొందర వేసేద్దాం అనుకుంటే ఇది లేట్ చేస్తున్నారు. ఒకసారి ఫోన్ అలా చేస్తుంది, ఎందుకంటే సామ్సంగ్ లో చూపిద్దాం అనుకున్నా దాంట్లో చూపిస్తే అందరికి స్క్రీన్స్ అవ్వదు అన్న ఉద్దేశంతో ఇందులోకి వెళ్ళి వచ్చాను నేను. లేదంటే ఓపెన్ చేస్తాను, సామ్సంగ్ లోకి వెళ్ళి చూపిస్తాను. సో స్టాప్ చేశాను ఇందులో స్క్రీన్ షేర్. కనెక్ట్ కొట్టండి సార్. ఓకే మరొకసారి ట్రై చేస్తా అయితే. ఓకే మరి ఓకే, స్క్రీన్ సార్ బంద్ చేశాను కదా, మళ్ళీ ఆన్ చేస్తాను ఒక్క నిమిషం సార్. స్క్రీన్ షేర్ స్టార్ట్. ఓకే స్క్రీన్ సార్ వస్తుంది కదా సార్. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఇది చేద్దాం, ఓపెన్ చేద్దాం www.tokentokenstaking. ఇట్లా వెళ్దాం, స్టేకింగ్ STAKING, కరెక్ట్ కదా సార్? డాట్ అయ్యి సార్. ఓకే ఇలా వెళ్దాం, ఇలా అయితే తొందరగా వెళ్తుంది సార్. ఈ ఐఫోన్లు ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడ నుంచి ఇక్కడికి రావద్దు సార్, వెనక్కి ఇదే ఫస్ట్ అని చెప్పి ఇదే ఇస్తుంది అన్నమాట. ఓకే కనెక్ట్. ఓకే కనెక్ట్. ఇప్పుడు నేను అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇక్కడ అక్కడికి వెళ్ళాలా. సో డియర్ యూజర్స్, టు ఇంప్రూవ్ ద వాలెట్ సెక్యూరిటీ అండ్ యువర్ యూజర్ ఎక్స్పీరియన్స్, వి హావ్ షిఫ్టెడ్ ద సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్ టు ఫాలోయింగ్ న్యూ డొమైన్. సో మై పార్ట్నర్స్ ఏం చెప్తుంది అంటే, మనకి మేము ఇంప్రూవ్మెంట్ చేశాము సెక్యూరిటీ పర్పస్ పరంగా. సో మన యూజర్లు అందరూ మరి షిఫ్టెడ్ కావడం జరిగింది. pvsmart.com pvsmart.io ఉండాలి కింద ఇచ్చాము. సీడ్ ఫండింగ్ వెళ్ళాలనుకుంటే ఫర్ సీడ్ ఫండింగ్ www.tokenstaking.io వెళ్ళాలి. ఇక మీరు ఫార్మింగ్ వెళ్ళాలంటే www.tokenfarming.io వెళ్ళాలి అని చెప్పి చూడండి, అలర్ట్ మనకు చెప్పడం జరుగుతుంది. అందుకని చెప్పేసి మనము ఇదే ఫాలో చేయాల. సో తప్పిపోయి కూడా ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఇన్ఫర్మేషన్ లోపల ఎందుకు ఇచ్చిందంటే, మనకు డైరెక్ట్ ఎవరన్నా pvsmeta.io ఉన్నది కదా, వాళ్ళు కొట్టినా కానీ డైరెక్ట్ వచ్చేస్తుంది ఇక్కడికే. pvsmeta.io కొట్టినా కానీ వచ్చేస్తుంది, వాళ్ళకి వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత చూపెడుతుంది ఈ విధంగా చేంజ్ అయింది, మీరు ఈ విధంగా చేంజ్ చేసుకోరని చెప్తా ఉంటది సిస్టమ్. బై మిస్టేక్ వాళ్ళు pvsmeta.io అని కొడతారు కదా, pvsmeta.io కొట్టినా కానీ వస్తుంది, కానీ pvsmeta.com కొడితే రావట్లేదు. అదే పేరుతో నీకు వస్తున్నాయి చూపిస్తాను ఓపెన్ అవ్వాలి, అందుకు నేను చెప్తున్నాను. ఎందుకంటే ఫేమస్ అయింది కదా, అందుకని చెప్పేసి క్రియేట్ చేసుకోవడం జరిగింది అట్లా అనమాట. ఓకే నేను చూపిస్తాను మళ్ళీ, దానిలో మళ్ళీ వెళ్దాం. సో ఇప్పుడు చూడండి సార్, చెప్పింది కూడా మనకు మంచి అర్థమైంది. ఎవరైనా బై మిస్టేక్ వెళ్ళి pvsmeta.io ఇవ్వ కొడితే కూడా ఇలాగే చూపిస్తుంది, ఇక్కడ వెళ్ళండి అని చెప్పేసి మీరు షిఫ్ట్ అయ్యామని చెప్పి చెప్తుంది. అంటే సార్ దట్స్ ద గ్రేట్ థింగ్స్, ఎందుకంటే సిస్టమ్ మనకు ఒకవేళ బై మిస్టేక్ మనము పక్క దారిలోకి వెళ్ళినా కూడా అక్కడ మేము దారిని మలచబడింది, ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఏదైతే వేలో రాస్తారో ఆ విధంగా ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. గ్రేట్ థింగ్స్ అనమాట. సో ఇలా ఇది చూడండి, ఇక్కడ ఇది క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి మీరు మీ యొక్క పిన్ను ఇచ్చి మరి ఇందులోకి వెళ్ళండి. సేమ్ యాడ్ ఇస్ ఇక మిగతా అంతా సేమ్ టు సేమ్. సార్ ఇక్కడ నేను పిన్ నెంబర్ తప్పు కొట్టాను, వన్ మినిట్. ఓకే ఓకే, ఇలాగ మీకు ఓపెన్ అవుతుంది, మీరు ఈ మొత్తం చూసుకోవచ్చు. ఇది మనం సీడ్ ఫండింగ్ అంటే ఈజీగా అర్థం అవ్వడానికి ఇది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా టోకెన్ ఫార్మింగ్ అని కొడితే వెళ్తే చూద్దాం. ఇది ఐఫోన్ లో చేస్తున్నాను, మరి మీకు వేరే వస్తుంది, మా ఎలా వస్తుందో తెలీదు. ఓకే ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ రావడం జరిగింది. సో ఇక్కడ ఇలా మనము ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ పేజ్ లోకి వచ్చేసాము. ఓకే సో ఇక్కడ కూడా మనకు చూడండి, ఇక్కడ మీరు అందరు చూసే ఉంటారు కదా,
నోటీస్ బోర్డు ఇచ్చింది మనకు స్టార్టింగ్ కార్డ్ నోటీస్ బోర్డు. అయితే ఆల్రెడీ మీరు అంత చదివారు, మొన్న నేను చూపించాను ఆల్రెడీ అయిపోయింది. బట్ ఇక్కడ అంత మంచి రాశారు చూడండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ విత్ సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్. మీరు ఇక్కడ ఇక్కడ రేట్ తగ్గిపోయిందో పెరిగిపోయిందో అది ఇది మీకు అవసరం లేదు సార్ అని చెప్తుంది సిస్టమ్. మీరు నిజంగా ఫైనాన్స్ ఫ్రీడమ్ అవ్వాలనుకుంటే ఇక్కడ అవుతారని చెప్తుంది. విత్ సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్ లోనే మీరు ఫైనాన్స్ ఫ్రీడమ్ అవుతారు మా టీంకి మన టీంకి అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ పేజ్ లో ఏముంటుందంటే అర్న్ అండ్ రిఫరల్ రివార్డ్ బై రిఫరింగ్ టోకెన్ ఫార్మింగ్. ఎప్పుడు కానీ మన సిస్టము ఎప్పుడైనా కూడా ఎక్కువ శాతము టోకెన్ ఫార్మింగ్ సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ పేజ్ని దాన్నే ఎక్కువ ఫోకస్ చేయమని చెప్పింది. సో అందులోనే మనం ఎక్కువ ఎంపాయిస్తామని చెప్తుంది. సో అది అది మాట చిన్నదైనా దాంట్లో అర్థం చాలా ఉంది. సో మై డియర్ పార్ట్నర్స్ ఫాలో అయ్యింది. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఎర్లీ బర్డ్ ఆఫర్. ఎర్లీ బర్డ్ ఆఫర్ అర్న్ టు 1% అప్ టు 1% డైలీ ఫార్మింగ్ రివార్డ్. సో ప్రతి ఒక్కరు మరి అందరూ కూడా ఎర్లీ బర్డ్ ఆఫర్కి ఏమంటాం ఎర్లీ బర్డ్ ఆఫర్లో ఎర్లీ బర్డ్ ఆఫర్కి అచీవ్ అవ్వండి. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ అచీవ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ నేను కూడా కాలేదు కానీ అవ్వాలి. అవుతే ఏంటంటే సార్, దీంట్లో ఎర్లీ బర్డ్ ఆఫర్ మనం అచీవ్ అవ్వడం అంటే ఏంటి అర్థమైంది సార్ మీ అందరికీ? దీంట్లో 4-5 ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఒక 2 పాయింట్స్ చెప్తాను. దీనివల్ల కమ్యూనిటీ పెరుగుతుంది, ఎందుకంటే చాలా నువ్వు 5 ఖచ్చితంగా చేపిస్తావు కనుక వాళ్ళు కూడా చేయించాలని ఆలోచన ఉంటారు కనుక నేను కూడా ఎర్లీ బర్డ్ ఆఫర్కి అచీవ్ అవ్వాలనుకుంటారు కనుక అట్లా కమ్యూనిటీ పెరుగుతుంది. దాంతోపాటు నీకు బిజినెస్ పెరుగుతుంది, నీకు నీ యొక్క పే అవుట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకు పే అవుట్ ఎక్కువ పెరుగుతుంది అంటే నువ్వు ఆటోమేటిక్గా నువ్వు సెకండ్ క్రెడిటర్కి వెళ్తావు, దెన్ ఎర్లీ బర్డ్ ఆఫర్కి అచీవ్ అవుతావు. రెండు విధాలుగా ఇక్కడ నీకు ప్లస్ పాయింట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు 500తోనే చేసుకో, నీ కింద 5తో చేసుకున్న తర్వాత నువ్వు పెంచుకుంటావు. ఎందుకు పెంచుకుంటావు అంటే నువ్వు 0.1% వెళ్తున్నావు ఇక్కడ అట్లొకటి. తర్వాత సెకండ్ క్రెడిటర్కి వెళ్తావు, అది అలాగే నిలబడుతుంది. ఓకే? అందుకని చెప్పేసి ఇక్కడ కొన్ని 3 పాయింట్లు చెప్పాను మీకు. సో కమ్యూనిటీకి పరంగా కూడా మనకు కమ్యూనిటీ పెరిగే అవకాశం కూడా ఉంది. సో నీకు నీ సొంతంగా ఇన్కమ్ కూడా నీకు పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 21 ఇచ్చారు కదా, డేర్ యూజర్ ఇంప్రూవ్ ద వయలెట్ ద సేమ్. అదే అది కూడా ఇక్కడనే అదే నోటీస్ బోర్డు అనమాట. నోటీస్ బోర్డు మనకు స్పెషల్గా తయారు చేయడం జరిగింది. ఓకేనా? ఎక్కింద 17 ఉంది కదా, ఎర్లీ బర్డ్ ఆఫర్ లాంచ్డ్ రీడ్ మోర్ అని ఉంది. ఆ రీడ్ మోర్ రెడ్ కలర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. సో ఇది మనం ఎర్లీ బర్డ్ ఆఫర్ గురించి చదువుకోవడానికి అనమాట. ఓకేనా? సో మనకి దీన్ని బట్టి మనం ఇక్కడ ఏం అర్థం చేస్తున్నాం, ఇక్కడ మనకి ఎస్పెషల్గా నోటీస్ బోర్డు అని ఇవ్వడం జరిగింది. ఒకటి నోటీస్ బోర్డు అనేది స్పెషల్గా మన గురించి యాడ్ చేయడం జరిగింది. క్లోజ్ చేశాను, క్లోజ్ చేసి ప్రొసీడ్ నౌ అని చెప్తే అప్పుడు మనం ఇందులోకి వెళ్ళాం. ఇప్పటిదాకా మనం ఇక్కడ మాట్లాడుకుంటూ చేరాం. ఇప్పుడు ఇక్కడ మనం ఫార్మింగ్ స్టేటస్ చూడొచ్చు, రివర్స్ స్టేటస్ చూడొచ్చు. మన యూజర్ వాలెట్ లో అంటే యూజర్ వాలెట్ క్లిక్ చేస్తే మనకు డీపీ పెట్టాం కదా, ఎన్ని వచ్చాయని కూడా ఇక్కడ కనబడుతుంది. సో ఈసారికి ఇప్పుడు 104 ఉన్నాయి, బట్ ఇక్కడ 105 కంటే ఎక్కువగా ఉండాలి, అప్పుడే యూజిట్లు మనకి ఫార్మింగ్ అవుతుంది. అయినా కూడా ఇప్పుడు అవుద్దా లేదా ఒకసారి ట్రై చేద్దామా? చూడండి ఇక్కడ 98 వస్తుంది కనుక కాదు అని మనకి ఇక్కడ ఆల్రెడీ అర్థమవుతుంది. సబ్మిట్ రిక్వెస్ట్ నో. సో ఎంటర్ మినిమం 100 ఫార్మింగ్ వాల్యూ అని చెప్తుంది వాళ్ళే. ఓకే, సో ఇక్కడ మనకి 105 కంటే ఎక్కువగా ఉండాలనేది మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ నుంచి మనము 2 కనబడుతుంది, ఫార్మింగ్ స్టేటస్ అండ్ రివర్స్ స్టేటస్. సో ఇక్కడికి వెళ్ళైనా చూడొచ్చు, రివర్స్ స్టేటస్ క్లిక్ చేస్తే రివర్స్ స్టేటస్కి వెళ్తుంది. ఓకే, ఇక్కడ 110 సార్కు ఉన్నాయి కదా. సో ఓకే సార్, అడిగి చేస్తాను, ఇది మనది కాదు, ఇది ఫార్మింగ్ చేయొచ్చు బట్ తర్వాత వేద్దాం. సార్ అడిగి చేయాలి, ఇది నేను పర్మిషన్ తీసుకోలేదు. నెక్స్ట్ మళ్ళీ రివార్డ్ సారీ రిఫరల్ ఫార్మింగ్ స్టేటస్కి వెళ్ళాలి, చూద్దాం. ఓకే, సో ఫస్ట్ 1, 2, 3, 4, 5 సార్లు చేశారు, ఇది డిపి ద్వారా వచ్చింది రేట్. సో ఇది మీ పార్ట్నర్స్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కనుక మరి ఆల్రెడీ ఇదైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మీరు అందరికీ అర్థమైందా సార్? ఇక్కడ చూడండి, 3 క్లిక్ చేస్తే సీడ్ ఫండింగ్ అంటుంది. ఇక్కడ ఏం దేన్ని సీడ్ ఫండింగ్ చేయాలి ఇక్కడ మనం? ఏమన్నా శంకర్ సార్ మీకు ఐడియా ఉందా చెప్పండి సార్. ఇంతకు ముందు మనకు ఆప్షన్ పైన సీడ్ ఫండింగ్ అని కనబడుతుండే, ఇప్పుడు ఏంటంటే ఈ బోర్డులోనే సీడ్ ఫండింగ్ ఇచ్చింది, మనం సీడ్ ఫండింగ్ పేజ్ లోకి వెళ్తాం అంతే. ఓ అంతేనా, ఓకే ఓకే సార్, నేను కూడా క్లిక్ చేస్తాను. అలాగా సీడ్ ఫండింగ్ పేజ్కి వెళ్తామా? ఓకే ఓకే ఓకే, రైట్ రైట్ రైట్.
అక్కడ ఇంతకు ముందు ఏమో ఇట్లా డైరెక్ట్ గా కనబడుతుంది. అచ్చా దీంట్లోనే యాడ్ చేశాడు. ఓకే ఓకే థ్యాంక్ యూ. సో డియర్ పార్టనర్స్, ఇలా డౌట్లు ఉంటే నోరు తెరిచి అడగాలి, లేకపోతే అడిగితే ఏమవుద్దు అనుకుంటే, లేదంటే నేనే రోజు మీటింగ్ సాయి చేస్తాను, నాకే తెలియదు అంటే ఎట్లా అని చెప్పి నేను సైలెన్స్ ఉన్నానుకో, నాకు అది ఎలా తెలిస్తే తెలియదు. సో నా లెక్క అడగాలని చెప్తున్నాను అనమాట. అడుగుట్లానే కదా మనకి ఇది ఇప్పుడు విషయం తెలిసింది. సో మీ పార్ట్నర్స్ మరి టైం కూడా అవుతుంది, ఇక మరి మీరు ఏదైనా మాట్లాడాలనుకున్నా చేయాలనుకున్నా రండి, టైం అవుతుంది, టైం అయితే ఆల్రెడీ అయ్యింది. సో చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం కదా, ఏంటంటే పీవీ సిమెంట్ అంటే ఏంటి అనేది. సో ప్రతి ఒక్కళ్ళు పీవీ సిమెంట్ డబ్బులు ఉన్న వాళ్ళు డాబ్ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా. ఇక మాటలు మేము కూడా చేంజ్ చేస్తున్నాము, అంత అర్థం చేసుకోండి ఇందులో. ఎందుకంటే కొద్దిగా అంత ఏమవుతుందంటే సార్, ఎవరన్నా లాస్ అయిన వాళ్ళు ఉంటే, అంటే లాస్ అయిన వాళ్ళు అంటే వాళ్ళకు తెలియక ఏదో చేసుకుపోయి ఏదో చేసుకొని లాస్ అయినా కూడా, మరి అప్పుడప్పుడు మనము మన నోటికి ఏదొస్తే ఎమోషనల్లో అలా అంటుంటాం కదా, అందుకని చెప్పేసి మరి మాట్లాడేటప్పుడు కూడా మేము కూడా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. అర్థం చేసుకోండి, డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే కనుక మరి మీరు ఈ విధంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మీరు సంపాదించుకోవాలనుకుంటే ఇందులో మాత్రం భయం లేకుండా మీరు సంపాదించుకోవచ్చు. ఓకే లీడర్స్. సో కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా, కొత్త వాళ్ళకి మరి ఎవరికైనా మీకు డౌట్ ఉందా ఏమైనా మాట్లాడాలని కూడా మాట్లాడచ్చు సార్. ఇక్కడ మరి విఠల్ యాదవ్ సార్ వస్తున్నారు రోజు, గ్రేట్ వెల్కమ్. వండర్ఫుల్ గా మిమ్మల్ని మరి మొన్న అప్డేట్ వచ్చిన నుంచి మిమ్మల్ని చూస్తున్నాను, ముందు కూడా వస్తారు కావచ్చు బట్ నేను అబ్జర్వ్ చేయకపోవచ్చు. బట్ విఠల్ యాదవ్ సార్ వెల్కమ్ సార్, మీరు కంఫర్టబుల్ గా ఉంటే. జి విఠల్ యాదవ్ సార్. ఓకే సో మరి సార్ మరి మేబీ వింటుంటారేమో తెలియదు, ఇంతకుముందు కూడా ఒకసారి చేశాము. ఓకే సో మేబీ మీరు వింటుంటారేమో, థ్యాంక్ యూ సార్. సో మీ పార్ట్నర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు మీరు వస్తారు కదా, మీకు ఏంటంటే కొద్ది అంత కొన్ని రోజులు వినండి, వినడానికి ప్రయత్నం చేయండి. లేదా అడగాలనుకుంటే ఏంటంటే మీరు అడగండి పర్వాలేదు, బట్ కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చి అడగండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఎదుటి వారికి చెప్పాలి అని అనిపించాలి అనమాట. ఆ విధంగా మనము మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా. సో అలాగైతే కొత్త వారికైనా కూడా ఎలాంటి విషయానికైనా ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు సార్, రియాక్ట్ అవుతారు, చెప్తారు. ఓకే వాళ్ళు వచ్చి మీకు డబ్బులు ఇవ్వకపోయినా మీకు అడ్వైజ్ అనేది దొరుకుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ అంటే ఇదే మీటింగ్ అని కాదు దాని అర్థం, మనది ఏ మీటింగో వద్దున్నది ఇది రెండును. అక్కడికి వెళ్ళినా మీకు సేమ్ ఇన్ఫర్మేషన్, సేమ్ ఇట్ ఈస్ ఇక్కడికి వచ్చినా కూడా సేమ్ అనమాట. సో బట్ అక్కడికి ఇక్కడికి వస్తే చాలా గ్రేట్, బట్ కొంతమందికి ఏమవుతాయంటే డ్యూటీలు చేసుకున్న వారికి అయినా లేదా ఇంకొకటి ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొంతమందికి పొద్దున వీలవుతుంది, కొంతమందికి సాయంత్రం వీలవుతుంది. సో అలా అటెండ్ అవ్వడానికి మీకు టైం బట్టి అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. రెండింటికి అటెండ్ అవుతాయి ఇంకా చాలా మంచిది. సో మరి ఇక ఇంతటితో మరి సెషన్ ఎండ్ అవుద్ది. సో థ్యాంక్ యూ ఆల్. మరి జై పీవీ సిమెంట, పీవీ సిమెంట్ ఎవరైనా రేపు మళ్ళీ 9:40 అందరం మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. జై పీవీ సిమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై పీవీ సిమెంట్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. శంకర్ సార్ నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పొద్దున రండి సార్, పొద్దున రండి. మీ వాక్యాలు కావాలి. స్కూల్ హాలిడేస్, స్కూల్ హాలిడేస్ పొద్దున లేవండి సార్, పొద్దున లేవండి సార్. 1 గంట అవుతుంది, 12 గంటకు. రేపు మార్నింగ్ మేము కూడా అంతే కదా సార్, రాత్రి 1 గంట అవుతుంది, మళ్ళీ పొద్దున్న 5 గంటలకు లేస్తున్నాం. ఓకే 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 సార్. థ్యాంక్ యూ. వస్తా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పిల్లవ. జై పీవీ సిమెంట్. పీవీ సిమెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శంకర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నా సార్, బాగున్నారా? ఉప్పల్ పడి గోవింద్ సార్. సార్ సార్ బాగున్నాను సార్. సార్ బాగున్నారు సార్? బాగున్నాను సార్. శంకర్ సార్. Thank you, sir. Good night. Thank you, sir. 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 Th